హాయ్ అండి, అందరికీ నమస్కారం. బిగ్ బాస్ రివ్యూ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఈరోజు అయితే రచ్చ రచ్చ అయిపోయిందండి. నామినేషన్స్ ఉన్నాయి కదా, ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు అంటారు కదా, ఇంకొకసారి నిజం చేసింది అనిపించింది బిగ్ బాస్ హౌస్. చాలా దారుణంగా ప్రియా గారి మీద ఉన్న మంచి అభిప్రాయం కాస్త ఈరోజైతే చాలా నెగిటివ్గా మారిపోయింది. ఆమె మీద అయితే అసలు ఆమె గురించి చెప్పాలంటే కూడా నాకు చాలా అసహ్యంగా అనిపించింది. అన్నీ వివరంగా అయితే ఉన్నది ఉన్నట్టుగా చెప్తానండి. ఏదైనా కూడా వీడియో మాత్రం మొత్తంగా చూడండి, ఎందుకంటే మీరు నేనేం చెప్తున్నానో అన్నది మీకు తెలియకుండా ఒక నిమిషం అర నిమిషం చూసి నా వీడియో గురించి మీరేమీ అనాలిసిస్ చేయలేరండి. ఎందుకంటే పూర్తిగా ఒక మనిషి ఏం చెప్తున్నారని మొత్తం విన్నాకే అది క్లియర్గా క్లారిటీగా చెప్పానా లేదా అన్నది అర్థమవుతుంది కదా. ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి. నేను ఎవరి గురించి ఏ తప్పు చెప్పకుండా క్లారిటీగా క్లియర్గా చెప్తున్నాను కదా, అది మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఇప్పుడైతే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోదామండి. ఈరోజు ఏమేమి జరిగింది, ఎలా జరిగినాయి వివరంగా అయితే చెప్తాను. ముందుగా అయితే శ్రీరామ్ మా మీద మాట్లాడుకుంటున్నారు, సేఫ్ గేమ్ ఎవరెవరు ఆడుతున్నారు, నీకు ఎలా అనిపిస్తుంది, ఎవరు బయటపడ్డట్టు అనిపిస్తుంది, వాళ్ళకి మాస్క్ ఉందా లేదా అన్నది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. తర్వాత రవి పడుకొని ఉంటే ప్రియా వచ్చి మాట్లాడుతుంది. రవి చెప్తున్నాడు, నాకేదో ఇంటి ఇచ్చినట్టు అనిపిస్తుంది లెటర్లో, కానీ నాకు అర్థం అవ్వట్లేదు. ఆ లెటరు రవి ఇంటి నుంచి వచ్చింది, రవి బర్త్డేకి నిన్న పంపించారనమాట స్టోర్ రూమ్ నుంచి. ఆ లెటర్ కాజల్ చదివి వినిపించింది, కానీ ఆ లెటర్లో ఏదో ఇంటి ఇచ్చారు అని, వాళ్ళ ఇంటి ఇచ్చారని రవి అనుకుంటున్నాడు. ఆ విషయమే ప్రియాగారితో చెప్తున్నాడు అనమాట. లహరి కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది నాతో, బయటికి ఇది ఎలా వెళ్తుందో ఏంటో, వీళ్ళు ఎలా చూపిస్తున్నారో బిగ్ బాస్ వాళ్ళని, దాని గురించి అయితే ప్రియాగారితో చర్చిస్తున్నాడు రవి. తర్వాత వచ్చి షణ్ముఖ్ నిద్రపోతున్నాడు సాయంత్రం 5 టైంలో. ఇంకా ఎందుకంటే నిద్రపోవడం, ఎందుకంటే హాయిగా మటన్ బిర్యానీ వచ్చింది, మటన్ వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే నిన్న నాగార్జున గారితో కాజల్ అడిగిందనమాట మటన్ కావాలి అనేసి, అందుకని మటన్ పంపించారనమాట. అది అందరికీ ఇంటి సభ్యులకి నువ్వే వండాలి అని నాగార్జున గారు కాజల్కి చెప్పారు. అయితే అందరూ కలిసి వండుకుని హాయిగా మటన్ బిర్యానీ భోంచేసి ఇంకా షణ్ముఖ్కి నిద్ర వచ్చేసినట్టుంది. అందుకే సాయంత్రం టైంలో షణ్ముఖ్ నిద్రపోతున్నాడు. ఇంకా బిగ్ బాస్ హౌస్లో నిద్రపోవడం తప్పు కదా, ఇక అందుకే కుక్కలు మురుగుతూ ఉంటాయి. అందరూ ఎవరు ఎవరు అని చూసేసరికి షణ్ముఖ్ నిద్రపోతున్నాడు. విశ్వ క్యాప్టెన్ కదా, ఇంకా పనిష్మెంట్ ఇచ్చాడు షణ్ముఖ్కి, స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి జంప్ చేయాలి, అలా తడిసి మళ్ళీ పైకి వచ్చేసి మళ్ళీ జంప్ చేయాలి, అలా 21 చేయాలన్నాడు. చాలా దారుణం అనిపించింది. పాపం ఒక 5 times 10 ఇచ్చి ఉంటే సరిపోయేది, కాకపోతే 21 ఇచ్చాడు పాపం షన్ను. మీకు కూడా ఈ పనిష్మెంట్ దారుణం అనిపిస్తే ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా బిగ్ బాస్ గారు అయితే నామినేషన్స్ గురించి వాల్ ఆఫ్ షేమ్ అని ఒక నామినేషన్ గురించి ఒక వాల్ లాంటిది పెట్టి అక్కడ ఒక ఫ్రేమ్ ఇచ్చారు. ఫ్రేమ్లో ఒక టైల్ పెట్టాలి. టైల్ పెట్టిన తర్వాత అక్కడ బ్లాక్ లాంటిది ఒకటి ఉంది, పేరు ఎవరి పేరు అయితే మనం నామినేషన్లో పెట్టాలనుకుంటున్నామో అందులో ప్రింట్లో పెట్టేసి ప్రింట్ లాగా పెట్టాలన్నమాట. వాళ్ళ పేరు ఇట్లా దాని మీద టైల్ మీద పెట్టిన తర్వాత పక్కన సుత్తి కూడా పెట్టారు, అది తీసుకుని ఆ పేరు ఉన్న టైల్ మీద కొట్టాలి. కొడితే వాళ్ళు నామినేషన్లకి వెళ్ళడానికి రీజన్ కూడా పిలిచి చెప్పాలి, రీజన్ వాళ్ళది ఏముంది, ఎందుకు నేను నామినేట్ చేస్తున్నా అని రీజన్ చెప్పి కొట్టాలి. అలా ఒక ఇంటి సభ్యుడు ఇద్దరిని నామినేట్ చేయాలన్నమాట. ముందుగా అయితే శ్రీరామ్తో స్టార్ట్ అయింది. శ్రీరామ్ వచ్చేసి మానస్ కేసాడు, రవి కేసాడు. నేను ముందుగానే చెప్పాను, ఎందుకంటే మానస్ నిన్న ఇంట్లో దయ్యం ఉంది అన్నప్పుడు అతను స్టిక్కర్ పెట్టినప్పుడే నిన్నటి రివ్యూలోనే చెప్పాను రేపు నామినేషన్లో వీళ్ళకు ఉంటుందని. అలాగే ఈరోజు శ్రీరామ్ మానస్కి రవికి వేసాడు. వాళ్ళకి ఇద్దరు గేమ్లో ఉండే కదా, మనకు టీం లీడర్లాగా ఉల్ఫ్ దానికి ఈగల్ టీమ్కి, అందుకని దాని నుంచి వాళ్ళకిద్దరికి గొడవ జరుగుతూనే ఉంది. రవి కూడా క్లారిటీ ఇచ్చి సారీ చెప్పినా కూడా శ్రీరామ్కి, అది ఇంకా శ్రీరామ్ క్యారీ చేస్తున్నాడు అనేసి రవి క్యారీ చేస్తూ నిన్న నాకు వరస్ట్ అన్న దానికి చెప్పాడు అని రవిని కూడా అతను నామినేట్ చేశాడు.
సిరి ఏమో శ్వేతని ఫిజికల్గా ఆడుతుందని, మళ్ళీ లహరి ఏమో క్లారిటీగా క్లియర్గా ఆడట్లేదని అలా రీజన్స్ చెప్పి శ్వేతకి లహరికి నామినేట్ చేసింది. నెక్స్ట్ సన్నీ ప్రియా గారికి ఇంకా కాజల్ కేసాడు. ప్రియా ఏంటంటే ఎక్కువ మాట్లాడదామనుకున్నా మాట్లాడదు, పైనుంచి ఆవిడ వాడు వీడు అంటుందన్న రీజన్తో, సరిగా మాట్లాడదు అన్న రీజన్తో కాజల్కి ఇద్దరికి సన్నీ వేసాడు. ఇవందరూ ఇలా వేసింది గబగబా చెప్తానండి, ఎందుకంటే మెయిన్ అనేది చాలా లెంతీగా ఉంది ప్రియగారిది, అది చెప్పాలంటే ఇది తొందరగా కంప్లీట్ చేయాలి కదా. నటరాజ్ మాస్టర్ వచ్చేసి సిరికి కాజల్ కేసాడు. సిరికేమో వాడు వీడు అంటున్న రీజన్, కాజల్కేమో సెల్ఫిష్గా ఉంటుంది అన్న రీజన్ చెప్పాడు. ఇంకా అని మాస్టర్ గురించి మెయిన్ చెప్పాలి. అని మాస్టర్ ఏంటంటే శ్రీరామ్ కేసింది, మానస్ కేసింది, వీళ్ళిద్దరికి చెప్పిన రీజను ఈమె ఎంత బెస్ట్గా చెప్పిందంటే, ఈరోజు నామినేషన్లో బెస్ట్ అంటే హనీ మాస్టర్ అని అనిపించింది ఏ రీజన్ చెప్పడంలో. ఎందుకంటే శ్రీరామ్కి చెప్పింది, నువ్వు చాలా స్ట్రాంగ్, నేను ముందుకు వెళ్ళాలి అనుకుంటే నువ్వు ఇంత స్ట్రాంగ్గా నువ్వు ఉంటే నిన్ను దాటి నేను వెళ్ళలేనని, నిన్ను ఫస్ట్ బయటికి పంపించాలని అనుకుంటున్నాను కాబట్టి అని శ్రీరామ్కి చెప్పింది. మానస్కి కూడా, నేను ఫిజికల్ టాస్క్ ఆడుతున్నప్పుడు నీకు ఎంత నెట్టినా నువ్వు పక్కకు జరగట్లేదు, ఇలాంటి స్ట్రాంగ్ వాళ్ళని మనం పక్కకు జరిపినప్పుడే ఆడవాళ్ళకి అర్థం అవ్వట్లేదు, ఇంట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ అర్థం అవుతే అందరూ ఇలా స్ట్రాంగ్ ఉన్న మీ ఇద్దరి మీద వేసినట్టయితే మీ ఇద్దరిని పంపిస్తే మాకు గేమ్ అనేది ఈజీగా అవుతుందని, ఆట అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా ఆమె కరెక్ట్ రీజన్స్ చెప్పి, ఎందుకంటే వాళ్ళతో పోటీ పడి ఆడాలంటే మనకన్నా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళనే ముందు పంపిస్తాం, కానీ చిన్న చిన్న రీజన్స్ ఉన్న వాళ్ళని ముందు పంపించలేం కదా. ఆమె కరెక్ట్ రీజన్ చెప్పింది. ఈరోజు నామినేషన్ వేసిన దాంట్లో అన్నిట్లో బెస్ట్ రీజన్ చెప్పి వేసింది అని మాస్టరు, వరెస్ట్గా చెప్పింది ప్రియ గారు. వీళ్ళిద్దరిలో ఎంత వ్యత్యాసం ఉందంటే, ఇద్దరు ఆడవాళ్ళే ఆలోచన విధానంలో ఎంత వ్యత్యాసం ఉందన్నది మీరే ఆలోచించండి. నెక్స్ట్ అయితే రవి వచ్చాడు. రవి శ్రీరామ్ కేసాడు, జెస్సీ కేసాడు. రవి కూడా అంత ఆలోచించకుండా వేసాడని అనిపించింది, ఎందుకంటే ఒకరి మీద ఒకరు వేసుకుంటూ ఉన్నారు రవి శ్రీరామ్. అతను శ్రీరామ్ వేసినప్పుడు రవి కూడా ఉందాగా శ్రీరామ్కి వేయకోకుండా ఇంకా వేరే వాళ్ళకి రీజన్ చూసుకోవాల్సింది, కాకపోతే ఇంకా వాళ్ళు ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నట్టే అనిపించింది. ఎందుకంటే నువ్వు నాకు వేసావని, నన్ను వరస్ట్ అన్నావని, నేను ఇది వేసానని గేమ్లో ఏది ఉందో అది చెప్తూ ఉంటారు. రవి కరెక్ట్గా చెప్పినా శ్రీరామ్ అర్థం చేసుకోవట్లేదని అనిపించింది. ఇక్కడ రవి కరెక్ట్ అనిపించింది. జెస్సీకి కూడా వేసాడు. జెస్సీకి వేసిన రీజన్ మాత్రం తప్పనిపించింది, ఎందుకంటే జెస్సీ ఫస్ట్ వీక్లో బాగా గేమ్ ఆడలేదు, కానీ తర్వాత సెకండ్ వీక్లో చాలా గేమ్ ఆడాడు. పైనుంచి నిజంగానే సన్నీ జెస్సీ కూడా చెప్పాడు రీజన్స్, అవన్నీ నేను దీనిలో అన్నీ తీసుకెళ్ళి గేమ్లో మొత్తం అవన్నీ దాచింది నేనే, తీసుకొచ్చింది నేనే అని కూడా చెప్పాడు. కాకపోతే రవికి జెస్సీ మీద అలా చెప్పాడు, ఎప్పుడు కాలు నొప్పి అనేసి సరిగ్గా ఆడలేదు అన్నట్టుగా రీజన్స్ అయితే చెప్పాడు. జెస్సీ కూడా దానికి స్ట్రాంగ్గానే జవాబు చెప్పాడు. లహరి వచ్చేసి ప్రియతో ప్రియా కేసింది. ఇంకా నామినేషన్లో ప్రియాకి శ్రీరామ్ కేసింది. శ్రీరామ్కేమో ఆ మధ్యన గొడవ అయింది గేమ్లో అనమాట, ఉమెన్ కార్డు వాడుతున్నారని, ఆ రీజన్ మీద నువ్వు నన్ను అనవసరంగా అన్నావు, అన్న ఉమెన్ కార్డు వాడుతున్నారని అన్నావు కాబట్టి అని శ్రీరామ్కి చెప్పింది. ప్రియాకేమో కాఫీ పొడి గురించి ఏదో గొడవ అయింది, నువ్వు ఎక్కువగా నాతో మాట్లాడదామని చూసినా నువ్వు మాట్లాడట్లేదు కాబట్టి చిన్న రీజన్తో వేస్తున్నానని లహరి కూడా సేఫ్ గేమ్ లాగానే చెప్పింది, చిన్నగానే మామూలుగా చెప్పింది. ఇంకా ఒకవేళ ప్రియా చేసిన తర్వాత లహరి చేసినట్టయితే ఇంకా హంగామ వేరేలా ఉండేది. ఈ విధంగా చెప్పినందుకు ప్రియా ఏమందంటే, నువ్వు బిజీ కదా మానస్తో రవితో మాట్లాడడంలోనే బిజీ ఉంటావు, అందుకే నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను అని ప్రియ గారు చెప్పారు. లోబోనేమో ప్రియాంకకి వేసాడు, ఒకటి శ్రీరామ్కి వేసాడు. ఎందుకంటే ప్రియాంకకి వేసిన రీజన్ ఏం చెప్పాడంటే, మొన్న వాళ్ళు స్కిట్ చేశారు ఆటో డ్రైవర్గా ఈమె ప్యాసింజర్గా, ఆ టైంలో ఆమె రెడీ అవ్వలేదని, కొంచెం ముందుగా అన్నీ నేర్చుకుని ఉంటే నా స్కిట్ ఇంకా బాగుండేదన్న రీజన్తో ప్రియాంక కేసాడు. ఇంకా శ్రీరామ్కి కూడా ఏదో తక్కువ మార్క్స్ వచ్చినాయని, వరస్ట్గా నన్ను అన్నావు అని నేను ఫీల్ అయ్యానని, ఎందుకంటే అతని గేమ్లో నిజంగానే ఆడలేదు అతనికి బాగుండలేదు కాబట్టి అప్పుడు శ్రీరామ్ చెప్పాడు కాబట్టి దానికి ఫీల్ అయిపోయి శ్రీరామ్కి కూడా లోబో వేశాడు. ఇక్కడ శ్రీరామ్కి వేయడంలో అర్థం ఉంది కానీ ప్రియాంకకి వేయడంలో అర్థం లేదనిపించింది నాకు, మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఇక్కడ ప్రియాంకనేమో లోబోకి నామినేట్ చేసింది. లోబోకి నామినేట్ చేసిన కారణం ఏంటంటే, నీ స్కిట్ అంత బాగా రావడానికి నేనే రెడీ అయ్యి
ప్యాసింజర్ లాగా చేసినప్పుడు నేనే రెడీ అయ్యి అన్నీ నేర్చుకున్నా నేర్చుకోలేదు కాకుండా నీకు నేను ఎక్కువ టైం ఇచ్చినా లేకపోయినా నేను చేయడం వల్లనే ఆ స్కిట్ అంత బాగా అయిందని క్లారిటీ ఇచ్చింది లోబోకి, ఇచ్చి నామినేట్ చేసింది. జెస్సీకి చేసింది ఏంటంటే, నేను ఎప్పుడు నీతో మాట్లాడదాం అనుకున్నా, నువ్వు ఏంటో నా దగ్గర ఎక్కువ మాట్లాడడానికి నీకు అయిష్టంగా ఉన్నట్టుగా నాతో ప్రవర్తిస్తావు, అందుకే నాకు నచ్చలేదు కాబట్టి నేను వేస్తున్నానని నామినేట్ చేసింది జెస్సీకి. ఇంకా మానస్ వచ్చేసి శ్రీరామ్కి చేశాడు. శ్రీరామ్కి ఏంటంటే, నీకు అర్థం చేసుకోవడానికి చాలా టైం తీసుకుంటావు, నువ్వు గేమ్లో ఏదైనా చెప్పినా అర్థం చేసుకోవు అన్న రీజన్ చెప్పేసి రవికి కూడా సేమ్ అలాగే చెప్పాడు. ఎందుకంటే నా వైపు మాట్లాడుకోకుండా నువ్వు మేమిద్దరం టీమ్ లీడ్స్ మాట్లాడుతుంటే నువ్వు మధ్యలో వచ్చి నాకు చెప్తున్నావు అని రీజన్ చెప్పి మా శ్రీరామ్కి రవికి నామినేట్ చేశాడు. ఇక ఇప్పుడే ఉందండి అసలు కథ అనేది. నిజంగానండి, ఆడవాళ్ళకి ఆడవాళ్ళు శత్రువులు అంటే అది చాలా నిజం. ఎందుకంటే 100లో 10% కూడా లేడీస్ కలిసి ఫ్రెండ్షిప్గా చాలా ఏళ్ళు ఉండలేరండి. మగవాళ్ళు 4 కలిసి చాలా సంవత్సరాలుగా ఫ్రెండ్షిప్గా ఉండగలుగుతారు, ఫ్రెండ్స్గా ఉండగలుగుతారు. ఇది చాలా వరకు నిజం. నాతో కనుక మీరు ఏకీభవిస్తే ఒక తప్పకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీ మధ్యలో కూడా జరిగే ఉంటుంది, ఎప్పుడు కానీ ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు. ప్రియాకి కోపం ఉండొచ్చు లహరి పైన, ఏదైనా ఏమైనా ఉండొచ్చు, కానీ లహరికి నామినేట్ చేయడం తప్పనట్లేదు. నామినేట్ చేయడానికి రీజన్ ఏమన్నా చెప్పాలి, కానీ ఇంత పిచ్చిగా ఒక స్టేజ్ మీద ఇంతమంది చూసే షోలో ఆమె చెప్పిన రీజను చాలా చెత్తగా ఉండింది. ఎందుకంటే ఆమె చెప్పిన రీజన్ ఏంటంటే, పాలు విరిగిపోతాయని నేను కాఫీ పొడికని, ఎందుకంటే లహరి ప్రియాకు నామినేట్ చేసింది కాబట్టి ఆమె నామినేట్ని ఓర్చుకోలేక అది ఒప్పుకోలేకపోతే వేరే వాళ్ళు చెప్పినట్టుగానే నువ్వు నాకేసావు నేను నీకేశానని చెప్పినా బాగుండేది. ఇన్ని రోజులు ఉన్న ప్రియాగారి మీద అభిప్రాయం అంతా ఒక్క నిమిషంలో మొత్తం పోయిందండి. నేను అందుకే చెప్పాను ముందు నుంచి, ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, నాకు ఎవ్వరు ఫేవరెట్ కాదు, ఎవ్వరు తక్కువ కాదు, ఇంట్లో అందరూ సమానమని లహరి చెప్పింది కదా ప్రియాతో. నాకు టైం ఇవ్వట్లేదు మాట్లాడట్లేదు అంటే అప్పుడే చెప్పింది ప్రియా, నువ్వు బిజీ కదా మానస్తో రవితో మాట్లాడుతున్నావని. ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఏం చెప్పిందంటే, నువ్వు మెన్స్తోనే ఎక్కువ ఉంటావు, మెన్స్తోనే టైం గడుపుతావు, రాంగ్ స్టేట్మెంట్ లాగా ఇచ్చింది. చాలా నైట్ టైంలో అర్ధరాత్రి టైంలో నువ్వు హగ్ చేసుకోవడము అంటే, ఒక హగ్ చేసుకుంటే తప్పు కాదండి ఈ రోజుల్లో, ఏమంటారు కొడుకుని కూడా ఒక తల్లి హగ్ చేసుకుంటుంది, తమ్ముడిని కూడా దగ్గరికి తీసుకుంటుంది, ఏ విధమైన వరుసలైనా కానివ్వండి పక్కకి వెళ్ళి మనం ఒక పక్కన నిల్చుని ఇట్లా తల వాల్చి హగ్ చేసుకున్నప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది, మన వాళ్ళు మన దగ్గర ఉన్నారని అనిపిస్తూ ఉంటుంది. హగ్ చేసుకోవడంలో ఇంత తప్పు ఉంది అని ఆమెకు అనిపించిందంటే, ఆమె ఫిలిం ఫీల్డ్లో ఉండి కూడా ఆమెకు అనిపించింది అంటే నార్మల్ ప్రజలకు ఎలా అనిపిస్తుంది ఒక్కసారి ఆలోచించండి. ఆ విధంగా ఒక అమ్మాయి గురించి స్టేట్మెంట్ ఇవ్వచ్చా, ఎంత తప్పుగా పోతుంది. అయినా ఆ అమ్మాయి సింగిల్, ఆమెకు అన్నీ నడుస్తాయి అన్నట్టుగా చెప్తే, సింగిల్గా ఉన్న వాళ్ళందరూ తప్పు చేసేట్టుగా, కమిట్గా ఉన్న వాళ్ళందరూ చాలా మంచిగా ఉన్నట్టుగా కాదు కదా, అలా చెప్పడం చాలా తప్పు. ఆవిడ ఇంత అంత చెప్పలేదు లహరి గురించి. అసలు నాకైతే అస్సలు నచ్చలేదు ప్రియాగారి గురించి. ఒకవేళ ప్రియాగారి గురించి కూడా ఎవరన్నా అలాగే అంటే, ఆవిడ అందరి అన్ని సినిమాలలో ఒక్కొక్క సినిమాలలో ఒక్కొక్క సీరియల్లో ఒక్కొక్క హస్బెండ్ ఉంటాడు ఆమెకి, ఆమె గురించి కూడా ఎవరైనా తప్పుగా అన్నుంటే ఎలా ఉంటుంది. ఒక హగ్ వల్ల ఒక అమ్మాయికి ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడము చాలా తప్పు. ఈ విషయంలో అయితే ప్రియగారిని నాగార్జున గారు వీకెండ్కి వస్తారు కదా, అప్పుడు అడగాలి, ఈ మాటని ఖండించాలి గట్టిగా, వార్నింగ్ కూడా ఇవ్వాలి, ఈమెకి తప్పు అని ఆమెకి తెలియచేసేట్టుగా చేయాలి అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కూడా తెలియచేయండి కామెంట్ రూపంలో. నాకైతే చాలా తప్పు అనిపిస్తుంది, ఒక అమ్మాయి గురించి ఇలా చెప్పడం చాలా తప్పు. ఒక ఆమెనే చెప్తుంది సింగిల్ అని, ఒక సింగిల్ అమ్మాయి గురించి ఇలాంటి విషయాలు ఒక హక్ చేసుకున్నంత మాత్రాన నీకు మగవాళ్ళతో పని, ఇంకా మగవాళ్ళతోనే నీకు మాటలు, వాళ్ళతో మాట్లాడడం తప్ప నీకు టైం ఎక్కడుంటుంది అన్నది ఇలాంటి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు అయితే ఇవ్వద్దు. ఆమె మామూలుగా నామినేట్ చేయాలనుకుంటే చేయాలి అంతేగాని, ఇలాంటివి చెత్త రీజన్స్ అయితే చెప్పొద్దని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా తప్పకుండా తెలియచేయండి. నాకు చాలా కోపం వచ్చిందండి, మీరేమన్నా అనుకోండి, ఒక అమ్మాయి గురించి ఇలా చెప్పడం వల్ల
చాలా చాలా కోపం వచ్చింది. ఎందుకంటే పక్కన ఉంటే చెంప చెళ్ళు అనిపించాలన్నంత కోపం వచ్చింది. మీకు కూడా అలాగే వచ్చిందా రాలేదా అని చెప్పండి. రవి కూడా చెప్తున్నాడు, ఇంత రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు మీరు, అక్కడ హగ్ చేసుకోవడం నైట్ టైంలో ఈ టైము ఆ టైం అని ఉండదు, నేను సిరితో కూడా చెల్లిలాగా ఎలా ఉంటానో అలాగే ఉంటాను, అమిదతో ఉన్నట్టుగానే లహరితో కొంచెం తక్కువ ఉంటాను, హక్ చేసుకున్నంత మాత్రాన మీరు ఇలాంటి రాంగ్ స్టేట్మెంట్ ఇస్తే బయట నా గురించి కూడా ఏమనుకుంటారు, మా ఫ్యామిలీ ఏమనుకుంటుందని రవి కూడా ఇలాంటి రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వద్దని సీరియస్గా చెప్పాడు. అప్పుడు లహరి కూడా క్లారిఫై చేసింది, రవి బర్త్డే కాబట్టి బ్రో అని నేను అన్నాను కదా అని శ్వేతతో మాట్లాడుతుంది, నేను మా ఇంటికి ఫోన్ చేసి టీషర్ట్ కూడా తెప్పిస్తున్నాను, అది నీకు విషయం తెలియక అని చెప్పేసరికి అప్పుడు ఆ మాటని మారుద్దామన్నట్టుగా రీజన్ వేరేలాగా చెప్పేట్టుగా మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. చూడకపోతే ఈ ఎపిసోడ్ తప్పకుండా చూడండి, ప్రియాగారి గురించి చూడండి, ఎంత మంచిగా మనం ఉందాగా ఉందనుకున్న మనిషి ఈ విధంగా ప్రవర్తిస్తుంది అన్నది తెలుస్తుంది అందరికీ. ఇంకా ఇక్కడ సన్నీ అయితే చాలా గ్రేట్ అని చెప్పాలి, హట్టింగ్గా ఉంటాయి మీ మాటలు, వాడు వీడు అని ప్రతిదానికి రియాక్షన్ అవుతాడు అన్నట్టుగా మొన్న మాట్లాడారు. అసలు ఒక అమ్మాయి గురించి ఇలా మాట్లాడడం మీకు చాలా తప్పు, మీరు ఒక అమ్మాయి అయి ఉండి ఇంకొక అమ్మాయిని ఈ విధంగా అనడం చాలా తప్పు, హగ్ చేసుకున్నంత మాత్రాన అది బూతు కాదు, మీరు వివరించి అర్ధరాత్రి ఈ ప్లేస్ ఆ ప్లేస్ ఇలా చేయడము అన్నది స్టేట్మెంట్ మీది చాలా తప్పని తీవ్రంగా సన్నీ అక్కడ ఖండించడము చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఒక అమ్మాయి గురించి ఇలాంటి మాట వచ్చినప్పుడు తప్పకుండా స్టాండ్ తీసుకొని మాట్లాడాలి, అది సన్నీ చేశాడు కాబట్టి ఈరోజు సన్నీ ద బెస్ట్ అనిపించాడు. సన్నీ అని మాస్టరు చాలా బెస్ట్ అనిపించారు ఈరోజు, వరస్ట్గా ఉన్నది మాత్రం ప్రియాగారు. మీరేమనుకుంటున్నారో కూడా తెలియచేయండి. నా రివ్యూ బాగుంది, నేను కరెక్ట్గా న్యాయంగా చెప్పాను అని మీకు అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి, కమెంట్ రూపంలో కూడా తెలియచేయండి, ఇంకా నా ఛానల్ని సపోర్ట్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ అండి, గుడ్ నైట్.